హోస్ట్ గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు సార్. ఆ ఓకే ఎస్పి గారు, థాంక్యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే మినిస్టర్ గారు. ఓ థాంక్యూ వెరీ మచ్. ఆ లాయర్ గారు, లోపల పార్టీ జరుగుతుంది, వెళ్ళి ఎంజాయ్ చేయండి. అలాగే సార్. ఫస్ట్ టైం నేను చూస్తుంటే జాలేస్తుంది దుర్గా. లేకపోతే ఏంట్రా, నా బర్త్డే కదా అని పార్టీ ఏర్పాటు చేస్తే నువ్వేంటి ఓడిపోయిన ఎలక్షన్ బ్యానర్లాగా, డిపాజిట్లు కోల్పోయిన నాయకుడిలాగా ఇలా డేలా పడిపోయావు? ఇదేం బాగాలేదురా. ఏం చేయమంటారు సార్, ఆకలి లేదు, నిద్ర లేదు, ఒంటికి సుఖం లేదు, ఎవడ చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలియట్లేదు, కంటికి కనపడకుండా అంచనాలకు అందకుండా తెప్ప మీద తెప్ప కొడుతున్నాడు, చెక్కుపోతుంది సార్. రావయ్యా, శ్రీకాంతు రారా, ఎలా ఉన్నావు? నీకోసం ఎదురు చూస్తున్నాను. వీడెందుకొచ్చాడు? ఆగు దుర్గా, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు శ్రీకాంత్, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. వీళ్ళ మనిషి చక్రం పోలీసులు ఇన్ఫార్మర్గా మారాడని తెలిసింది, అందులో నీ హస్తం ఉంటే ముందుగా ఒప్పేసుకో, లేకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతావు. అసలే ఫ్యామిలీతో ఉన్నాడువి, నీ మంచి కూడా అడుగుతున్నాను, ఒకసారి ఆలోచించుకుని చెప్పు. సార్, రాజుకి యుద్ధం అవసరం, యుద్ధానికి కత్తి అవసరం అని మీరే అన్నారు. నాకు రాజులన్నా కత్తులన్నా భయం సార్, అందుకే వాటికి దూరంగా ఉంటున్నాను సార్. అయినా నేను ట్రాఫిక్లో ఉన్నవాడిని, నా క్రైమ్ సైడ్ ఇన్ఫార్మర్స్ ఎందుకుంటారు సార్? పైగా మీరు అంటున్న చక్రం ఇన్ఫార్మర్ కాదు సార్, ఎందుకంటే రాత్రి అతన్ని దారుణంగా చంపేశారు. రెడ్డి, మా చక్రాన్ని కూడా చంపేశారా? అవును సార్. నాటకాలు ఆడుతున్నా కొరక, చేస్తున్నా అర్థమైందిరా? వదిలి వెనక్రా, కూర్చో సార్, ఫోన్ మాట్లాడుతున్నాను కదా. అలాగా, సరే సరే, నేను చూసుకుంటాను. ఇదంతా చేస్తుంది ఒక అమ్మాయి అని తెలిసింది. అమ్మాయా? ఏంటి, మాల్లుడితో వన్ సైడ్ గా మాడిది అమ్మాయా? పోలీసు వాడు చంపాలనుకుంటే బుల్లెట్స్ వాడతాడు, బ్రెయిన్ వాడు. చేతకాని వెదవలాగా నీ ప్రతాపం నా మీద కాదు చూపించటం. నీకు చేతనైతే ఆ అమ్మాయిని పట్టుకో. నువ్వింత ఆవేశంతో టెన్షన్ పడుతున్నావంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం. నీలో భయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ నువ్వే దొరకా. ఎన్నాళ్ళు ఆడవాళ్ళని అనుభవించావు, ఇప్పుడు ఆడదాని చేతిలో చావును అనుభవించు. బెస్ట్ ఆఫ్ లక్. చూడు దుర్గా, మగాడితో పెట్టుకుంటే ఆవేశపడచ్చు, కానీ ఆడదాంతో పెట్టుకోవాలంటే ముందు దాని ఆలోచన పట్టుకోవాలి, తర్వాతే దాంతో పెట్టుకోవాలి. అసలు అది ఎవరు, ఎందుకు వచ్చింది, పూర్తి వివరాలు తెలిసే వరకు నువ్వు ఆవేశపడద్దు. అర్థమైంది కదా, ఒకసారి ఆలోచించరా, నేను లోపలికి వెళ్ళొస్తాను. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, వెంటనే వచ్చేస్తాను. అల్లు, బ్యాట్లో కొత్త అమ్మాయి వచ్చి నెతికాం కదా, నాకు ఎందుకో అమ్మాయి మీద డౌట్ ఉంది అల్లు. ఆ అమ్మాయి అంజగడ ఇంట్లో ఉంటుందట, రాత్రి తెలిసింది నాకు, నడు వెళ్దాం. ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి అక్కడ. రేయ్ మావా, లోపలికి వెళ్ళి చూడరా. అల్లు, లోపల అమ్మాయి లేదు. అల్లు, అక్కడే ఉండి వస్తున్నా. రేయ్ కొండ మామా, దీని కొడుకుని కోడల్ని జీపెక్కించా. ఆగళ్ళు, మనందరూ చచ్చిపోయారు, ఎనకళ్ళు వద్దు. అలా తీసిరా. Thank you.
ఎందుకురా అరుస్తున్నావు? అసలు మా వాళ్ళని ఎందుకు చంపావు? నీకు చంపాల్సిన అవసరం లేదురా, చంపాల్సిన అవసరం మాత్రమే ఉంది. అసలు ఎవరా నువ్వు? చావు కోసం ఆరాట పడుతున్నావా? ప్రాణాలు పోతాయని భయపడుతున్నావా? నన్ను చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఏయ్, ఆడది చంపాలనుకుంటే నువ్వైనా ఒకటే దోమైనా ఒకటేరా. ఆడదానితో అవసరం తీర్చుకోవడం, చంపే సవతలు విసిరేయడం నాకు అలవాటు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. పురాణాల్లో నీలాంటి నరకాసుర్ని చంపింది కూడా ఒక ఆడదేరా? చరిత్రలో నీలాంటి దుర్మార్గులకి చెమటలు పట్టించిన ఝాన్సీ లక్ష్మీబాయి ఆడదేరా? ఒకరి మీద ఉన్న నీలాంటి ఆడదాన్ని వసపరుచుకుంటే ఆ సుఖమే వేరే. రావా, నేను ఇంకా ఆలోచించను. రారా. చెప్పండ్రా, నిజం తెలియకుండానే నువ్వు నా చేతిలో చేస్తావు. ఎందుకు చంపుతారో చెప్పి చంపవా? నీకు అర్థం కాదురా, నా వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి? చెప్పండ్రా.
చెప్తున్నావు చెప్ప. నాకు ఊహ తెలిసిన తర్వాత అమ్మ స్థానంలో చూసింది నేను నిన్నే అక్క. నా దృష్టిలో అమ్మ నాన్న అన్ని నువ్వే అక్క. నిన్ను వదిలి వెళ్ళడం అంటే అది నా ప్రాణం పోయాకే. చెప్తి విన్నావా? ఒక్కసారి తెచ్చో. ఒక మగాడిగా నేను చేయలేని పనిని ఆడదానిగా నువ్వు చేసావమ్మా. యు ఆర్ గ్రేట్. సాక్ష్యం లేకుండా అందరినీ సమాధి చేసేసావు. పదమ్మా. ఒక్క నిమిషం.